సినిమాల్లో హీరోయిన్ కావాలని అందరికీ ఉంటుంది, కానీ దానికి తగ్గ ఫిట్నెస్ కలర్ ఉన్నదా లేదా అనేది మనమే చూసుకోవాలి. హీరోయిన్ అంటే ఇప్పుడైతే బికినీలు స్కర్ట్లు వేసుకుంటారు, కానీ సావిత్రి గారి టైంలో నిండుగా చీరలు కట్టుకుని హుందాగా ఉండేవారు. సావిత్రి నల్లగానే ఉండేవారు, కానీ హీరోయిన్ గా సినిమాల్లో బాగా రాణిచ్చారు. అప్పుడు నలుపు తెలుపు అనేది పెద్ద విషయమే కాదు, అభినయం చూపిస్తే చాలు. ఒక ప్రియుడికి ప్రియురాలుగా, ఒక భర్తకి భార్యగా జనాలు ఎలా ఉంటారో అలా సినిమాల్లో క్యారెక్టర్స్ ని డిజైన్ చేసేవారు దర్శకులు. కానీ ఇప్పటి సినిమాల్లో హీరోయిన్స్ స్కిన్ షో కి తప్ప దేనికి పనిచేయట్లేదు. సావిత్రి గారి టైంలో హీరోలకి సమానంగా హీరోయిన్స్ పాత్రలు ఉండేవి. ఇప్పుడు హీరోయిన్ రావాలంటే ఒక ఆడీ కార్ కావాలి లేదా ఫ్లైట్ కావాలి. ఈ రిచ్నెస్ సగటు ప్రేక్షకుడికి నచ్చట్లేదు, ఎందుకంటే సినిమా చూసే ఆడియన్స్ హీరో క్యారెక్టర్స్ తో తనని తాను పోల్చుకుంటారు. కాబట్టి వాళ్ళు అంత చేసినా ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది తప్ప రియాలిటీగా ఉండట్లేదు. ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎదగాలి అంటే అప్పట్లో అందం పెద్ద విషయం కాదు, కానీ ఇప్పుడు హీరోయిన్ గా ఎదగాలి అంటే మాత్రం అభినయం లేకపోయినా అందం ఉంటే చాలు అంటున్నారు. సావిత్రి గారి తర్వాత అంతటి వైభవాన్ని సంతరించుకున్న హీరోయిన్ లో సౌందర్య గారు ఒకరు. హీరోయిన్ గా ఎదగడానికి అందం అవసరం లేదు అని చాటి చెప్పిన హీరోయిన్స్ వీళ్ళు. అప్పట్లో సావిత్రి గారిని నల్లగా ఉన్నారని చాలా మంది తనతో అనేవారట. అయినా ఆమె అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేవారట సావిత్రి గారు. సావిత్రి గారు రోజు స్నానం చేసేటప్పుడు వంటికి పసుపు రాసుకునేవారట. సావిత్రి గారితో నటించిన చాలా మంది ఆర్టిస్టులకి తన గురించి, తన గొప్పతనం గురించి తెలుసు. ఆవిడ చాలా మందికి హెల్ప్ చేసింది. తన నుంచి ప్రయోజనం పొందిన వారే చివరికి తనని మోసం చేశారు. ఎవరినైతే నమ్మిందో వాళ్లే దారుణంగా మోసం చేశారు. సినిమా జీవితంలో గొప్పగా గెలిచినా సావిత్రి గారు జనాల హృదయాల్లో గొప్పగా నిలిచిపోయారు. సావిత్రి, పాతాళ భైరవి, దొంగరాముడు సినిమాలు నటించినప్పటికీ మాయాబజార్ మూవీ తనకి ఎనలేని కీర్తి తీసుకొచ్చింది. సావిత్రి 1960లో చిన్నారి పాపలు అనే సినిమాని డైరెక్ట్ చేసింది. దీంట్లో దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా అందరూ ఆడవాళ్లతో చేసిన మూవీ ఇది. సావిత్రి గారు చేసిన సేవకి గాను ఆమెకి తమిళనాడు ప్రభుత్వం మహానటి అనే బిరుదునిచ్చి సత్కరించింది. తాను తర్వాత జెమిని గణేశన్ ని పెళ్లి చేసుకుని ఒక పాపకి జన్మనిచ్చింది. హీరోయిన్ అంటే సావిత్రిలా ఉండాలిరా అని ఇప్పటికీ చాలా మంది అంటారు. అలాంటి అభినయాన్ని చూపే హీరోయిన్స్ కావాలి, అందాన్ని చూపిస్తూ అసభ్యంగా కనిపించే హీరోయిన్స్ కాదని చాలా మంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెండితెరపై వెలుగు వెలగడానికి పొడుగు, పొట్టి, దొడ్డు, సన్నం, తెలుపు, నలుపు పెద్ద విషయం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది హీరోయిన్స్ విషయంలోనే కాదు, హీరోల విషయంలో కూడా చెప్పుకోవచ్చు. వైట్ గా ఉన్న వాళ్లే హీరో అవుతారు అంటే రజనీకాంత్ అసలు హీరోనే అయ్యేవాడు కాదు, కానీ సూపర్ స్టార్ అయ్యాడు. హైట్ ఉన్నవాడు మాత్రమే హీరో అవుతాడు అంటే సూర్య హైట్ చాలా తక్కువ, సూర్య హీరో అయ్యాడు కదా. ఇది మనం కష్టపడి మన పని మనం చక్కగా చేసుకుంటూ వెళ్తే అన్ని పనులు అవే జరుగుతాయి.